ఫ్రెండ్స్ మనం మన ప్రీవియస్ వీడియోలో ఏంటి గిట్ స్టేటస్ గురించి నేర్చుకున్నాం, అలాగే డిఫరెంట్ స్టేజెస్ ఏమేమి ఉన్నాయో నేర్చుకున్నాం గిట్లో. అలాగే ఏంటి ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి మనకి ఉన్న డిఫరెంట్ కమాండ్స్ ఏంటో నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే మనం దానిపైన వర్క్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఏంటి మనకి ఏ ఫైల్స్ ఏ స్టేజెస్లో ఉన్నాయో మనం ఫస్ట్ తెలుసుకోవడానికి కమాండ్ ఏంటంటే గిట్ స్టేటస్, సింపుల్ గిట్ స్టేటస్. అగైన్ చూడండి, మీరు గిట్ యూజ్ చేసినప్పుడు మీరు ప్రాపర్ పాత్లో ఉన్నారు కూడా చెక్ చేసుకోండి, అదొక చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గిట్ స్టేటస్ ప్రజెంట్ అయితే నేను ఏమి నేను కమిట్ చేయలేదు, వారు ఈవెన్ స్టేజ్లో మూవ్ చేయలేదు, కాబట్టి మనకి ఏమి అన్నీ ఏంటంటే వర్కింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక ఫైల్ మనకి అన్ట్రాక్డ్లోనే ఉంది. ఇది ఎందుకంటే అన్ట్రాక్డ్ వస్తుందంటే, మీరు ఎప్పుడైనా ఒక ఫైల్ న్యూగా క్రియేట్ చేసారనుకోండి, అది బేసిక్ ఏంటంటే బై డిఫాల్ట్ అన్ట్రాక్డ్లోకి వస్తుంది అనమాట. బట్ ఏమో దట్ యూ కెన్ థింక్ దట్ యాజ్ ఏ సేమ్ వర్కింగ్ స్టేజ్. అంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ అయినా వర్కింగ్ స్టేజ్ బట్ అయినా, ఎందుకంటే మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది ఆల్వేజ్ అయినా వర్కింగ్ స్టేజ్ అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు చూసినట్లయితే అన్నీ మనకి ఏమన్నా వర్కింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఆల్రెడీ కొన్ని ఫైల్స్ డిలీట్ చేసినాం, అయినా కొన్ని ఫైల్స్ని మాడిఫై చేసాం, ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇదేంటంటే మనం కొత్త ఫైల్ క్రియేట్ చేసినట్టు, ఎందుకు మనం యాప్డేట్ చేసి రీనేమ్ చేసాం కాబట్టి ఏమవుతుందంటే రీనేమ్ చేస్తే అది ఫస్ట్ డిలీట్గా ట్రీట్ చేసేది అనమాట. యాప్డేట్ చేసి మనం రీనేమ్ చేసిన వచ్చే కొత్త ఫైల్ని అది న్యూ ఫైల్గా మనకి అది అది ఎడ్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట గిట్, ఓకేనా? అందువల్ల మనకి ఒకటి డిలీట్ అండ్ కొత్త ఫైల్ క్రియేట్ అయినట్టుగా అనిపించింది, బట్ యాక్చువల్గా ఇది రీనేమ్. ఓకే, సో ఇప్పుడు ఏమంటే దీంట్లో ఉన్న మనకి ఫస్ట్ కొన్ని ఫైల్స్ మనము వర్కింగ్ స్టేజ్ నుండి స్టేజ్లోకి యాడ్ చేద్దాం. సో గిట్ యాడ్ ఎస్ఆర్సీ యాప్ డాట్ సిఎస్ఎస్. సో ఓన్లీ నేను ఎస్ఆర్సీ యాప్ డాట్ సిఎస్ఎస్ మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడేంటి మనకి ఇప్పుడు చెప్పండి స్టేజింగ్లో ఏమేమి ఉంటాయి? ఓన్లీ యాప్ డాట్ సిఎస్ఎస్ ఒకటే స్టేజింగ్లో ఉంటుంది, బట్ మిగతావన్నీ స్టిల్ వర్కింగ్ స్టేజ్లోనే ఉంటాయి. చూద్దాం గిట్ స్టేటస్. చూడండి ఇది మనకి ఏంటి గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ వచ్చిందంటే నేను ఏం చెప్పాను నార్మల్గా ఏంటంటే అది స్టేజింగ్లో ఉండేటట్టుగా. అండ్ అగైన్ నేను గుర్తుపెట్టుకుంటే ఒకటి, గ్రీన్ కలర్లో అంటే ప్రతి దగ్గర గ్రీన్ కలర్ ఉండదు, అది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట లైక్ కలరేజ్, బట్ బై డిఫాల్ట్ ఏంటంటే గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది మనకి స్టేజింగ్లో ఒక్క ఫైలే ఉంది, ఏంటి యాప్ డాట్ సిఎస్ఎస్, బట్ మిగతావన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి, మిగతావన్నీ వర్కింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, ఓకేనా? అలాగే ఇంకో ఫైల్ని యాడ్ చేద్దాం, గిట్ యాడ్ ఎస్ఆర్సి యాప్ డాట్ జేఎస్. ఇప్పుడేంటి వర్కింగ్ స్టేజ్లో ఏమేమి ఉంటాయి? మిగతావన్నీ ఉంటాయి, బట్ ఈ యాప్ డాట్ జేఎస్ ఆల్రెడీ యాప్ డాట్ సిఎస్ఎస్ స్టేజింగ్లో ఉన్నాయి, కాబట్టి ఈ రెండు ఏంటంటే ఇప్పుడు స్టేజింగ్లో ఉంటాయి. చూడండి గిట్ స్టేటస్ ఇప్పుడేంటి మనకి రెండు స్టేజింగ్లో వచ్చాయి. అలాగే ఇప్పుడు గిట్ యాడ్ ఎస్ఆర్సి యాప్ డాట్ యాప్ డాట్ జేఎస్ఎక్స్, ఓకేనా? ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే మనకేమేమి వచ్చాయి చూడండి, స్టేజింగ్లో మూడు ఫైల్స్ ఉన్నాయి. ఎందుకు మనం ఓన్లీ మూడే మనం యాడ్ చేసాం. ఇప్పుడు మిగతావన్నీ ఇదేంట్లో ఉన్నాయి? సో మిగతావన్నీ వర్కింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు మనం చూసామంటే గిట్ అంటే ఒక గిట్లో ఒక వర్కింగ్ స్టేజ్లో ఉన్న ఫైల్ని ఒక స్టేజింగ్లో మూవ్ చేయడానికి ఎట్లా ఉండే కమాండ్ అంటే గిట్ యాడ్, ఓకేనా? ఇప్పుడు వరకు అంటే మనం ఓన్లీ వన్ ఫైల్తో చేసాం కదా, ఇప్పుడు టూ ఫైల్స్తో చేద్దాం. గిట్ యాడ్ ఎస్ఆర్సి యాప్ డాట్ టెస్ట్ డాట్ జేఎస్, అలాగే స్పేస్ ఇచ్చి ఎస్ఆర్సి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడేమవుతుందంటే ఈ రెండు ఫైల్స్ కూడా స్టేజింగ్లో మూవ్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు చూడండి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ వచ్చింది, అలాగే టెస్ట్ డాట్ జేఎస్ కూడా వచ్చింది, ఓకేనా? ఇప్పుడు స్టేజింగ్లో ఉంది, ఎందుకు ఇక్కడ ఒకేసారి టూ ఫైల్స్ యాడ్ చేసాం? అదే ఒకేసారి మీరు అన్ని ఫైల్స్ యాడ్ చేయడం ఏంటి? గిట్ యాడ్ డాట్ అంటే అన్ని ఫైల్స్ ఒకసారి యాడ్ అయిపోతాయి. గిట్ స్టేటస్ చూడండి, ఇప్పుడు చూడండి అన్ని ఫైల్స్ మనకి ఏంటి ఇప్పుడు స్టేజింగ్లోకి వస్తాయి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ స్టేజింగ్ నుండి వర్కింగ్ అవుతాడని కమాండ్ అని చెప్పాను, రిసెట్. రిసెట్ ఎస్ఆర్సి యాప్ డాట్ సిఎస్ఎస్ అంటే చూద్దాం, గిట్ రిసెట్ ఓన్లీ టైప్ చేద్దాం. ఓకే ఓన్లీ గిట్ రిసెట్ అండి, తర్వాత ఫైల్లో ఉండదు అనుకుంటా. సో ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. మనకి చూడండి అన్ని స్టేజింగ్లో ఉన్నాయి, స్టేజింగ్లో ఉన్న మనకి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాయి, వర్కింగ్లోకి వచ్చేసాయి కదా అది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ అన్ని ఫైల్స్ని కాకుండా కొన్ని ఫైల్స్ని మనం ఇప్పుడు స్టేజింగ్లోకి మళ్ళీ యాడ్ చేద్దాం. గిట్ యాడ్ ఎస్ఆర్సి
app.jsx अलग git sorry src app.js git status चुदा इप्पर चुस्त वेल यूट्यूब फाइल्स मैं मैं स्टेजिंग वे इन कमेंट added or you know rename app.js to app.jsx okay na manam ide chesam kada actually ga ipudu commit chesthe em avutho cheppandi ipudu a files committed lo untayi a files staging lo untayi a files maniki working lo unde aalochinchandi commit chesthe manaku commit ayindi chundi commit message enti git commit minus m इत मेसेजन मैं app.js app.js रीनेम चेसा ओके इपड़ इक मैं क्लियर चुप्त टू फाइल्स चेंज 11 इंसर्शन 26 डिलीशन अंत आ फाइल्स रीनेम चेसा इक ट्रैक उदन ओके इप्पुडु गिट स्टेटस चूस्ते चूद मन चूस्ते गिट स्टेटस चेस्ते मन की app.js app.js कमिटे आलरे कमीटी मन कदन ओके सो इन प्रति मिगतावनी मिगतावनी मन की स्टेजिंग उ स्टेजिंग मैं पुष्चे कदा सो दी मन अभी मल्ल मल्ल कमीट मार्चे वीट git add dot इन git status अभी इन स्टेजिंग उम्मीद कमीट मेसेज समथिंग लाइक यू नो app cleanup cleanup app cleanup इप्पुडु चूडंडि अन्नी डिलीट अन्नी डिलीट इक्कड चेप्पिंदि ओकेना इप्पुडु git status चूस्ते मनकि एं कनिपिस्तुंदि एंदुकु आल्रेडी अन्नी कमिट चेसेसाम ओकेना सो इप्पुडु ई विडियो एंटंटे मनं एना बेसिक्स चूसाम एंटि ई ओक स्टेज नुंडि इंकोक स्टेज लोकि मूव अंटे ओक फाइल नि ओक स्टेज नुंडि इंकोक स्टेज लोकि एला मूव चेयालि अलागे git status एं चेसेदि इवन्नी चूसाम कदा सो वीट यूजेसको नैक्स्ट वीडियोस अभी उठाई ओके सो अंदर यह वीडियो मैं कुछ मल्टिपल सिनेरियोस इंका चाला सिनेरियोस दींट अवी ट्राई चाहिए थैंक यू।